న్యూజిలాండ్తో తొలి వన్డే ఓటమి పాలైన భారత జట్టు ఇప్పుడు హమిల్టన్ వేదికగా రెండో వన్డేలో అమితిమి తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని ధావన్ సేన భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం. ఆదివారం హమిల్టన్ లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందట. 91% వర్షం పడే అవకాశం ఉందని, గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అక్యువేదర్ తమ నివేదికలో పేర్కొంది. అదే సమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 18 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీల వరకు ఉండవచ్చు. ఇక ఈ మ్యాచ్ స్థానిక కాలమాన ప్రకారం 2:30 ప్రారంభం కానుంది. అంటే భారత కాలమాన ప్రకారం 7:00 ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే పిచ్ ను కవర్స్ తో కప్పి ఉంచారు. ఒకవేళ ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసినట్లయితే మ్యాచ్ ను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా T20 సిరీస్ లో కూడా వరుణుడు విలన్ గా మారిన సంగతి తెలిసిందే. తొలి T20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా మూడో T20 కూడా వర్షం అంతరాయం కలిగించింది. దాంతో ఆ మ్యాచ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం డ్రాగా ముగించారు. ఇప్పుడు మళ్లీ వన్డే కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది అక్కడ వాతావరణం బట్టి తెలుస్తుంది.